హే గాయ్స్, మధు హియర్. ఈరోజు మనం చూడబోయేది వాట్సాప్లో మనం మామూలుగా మెసేజ్ చేస్తున్నప్పుడు మామూలు టెక్స్ట్ వెళ్తుందన్నమాట. సో అలా కాకుండా మనకి ఒక టెక్స్ట్ని బోల్డ్ చేయడం ఎలాగా, లేదా ఆ టెక్స్ట్ని ఇటాలిక్, లేదా ఆ టెక్స్ట్ని అండర్లైన్ చేయడం, సో అలాగనమాట. సో ఇదంతా ఎలా చేయాలో ఇప్పుడు మనం వాట్సాప్లో చూద్దాం. సో దీనికంటూ మనకి యాప్ ఏమి ఇన్స్టాల్ చేయడం అవసరం లేదు, డైరెక్ట్గా మనం వాట్సాప్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏదో కాంటాక్ట్ చూద్దాం ఇక్కడ. ఓకే, సో ఇలా ఒక కాంటాక్ట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం ఇక్కడ మెసేజ్ రాయాలనుకోండి. సో చూడండి, ఇప్పుడు ఎంటర్ దగ్గరికి వస్తుంది మెసేజ్, టైప్ మెసేజ్ అని ఉంది కదా. సో ఇక్కడికి వచ్చాను నేను. ఫస్ట్గా ఒక టెక్స్ట్నైనా మనం బౌల్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఒక స్టార్ అనేది యాడ్ చేయాలి ఇక్కడ, చూసారా. సో ఈ మధ్యలో మీ మ్యాటర్ వస్తుందన్నమాట. ఎండింగ్లో మళ్ళీ స్టార్ అని యాడ్ చేసాం అనుకోండి, ఆ టెక్స్ట్ చూసారా బౌల్డ్ అయింది. ఇప్పుడు దీన్ని సెండ్ చేసాం అనుకోండి, చూడండి ఆ స్టార్ కనబడదు, ఓన్లీ అది టెక్స్ట్ హైలైట్ అవి వెళ్తుంది. చూసారా, దీనికి పైదానికి హైలైట్ చూసారా మీరు, ఇది బౌల్డ్ అయింది, అది నార్మల్ టెక్స్ట్లో వెళ్ళింది అన్నమాట. ఒకవేళ మీరు టెక్స్ట్ని ఇటాలిక్లోకి మార్చాలనుకోండి, సో అప్పుడు ఏం చేయాలంటే అండర్ స్కోర్ ఇవ్వాలి. సో మధ్యలో మ్యాటర్ అండర్ స్కోర్, చూసారా ఇటాలిక్లోకి వెళ్ళింది. అలాగే ఒకవేళ మీ టెక్స్ట్ని స్ట్రైక్ లైన్ చేయాలనుకోండి, సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సింబల్లో ఫస్ట్ సింబల్ తీసుకోండి, సో మధ్యలో మ్యాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ సింబల్ క్లోజ్ చేయండి, చూసారా స్ట్రైక్ వచ్చింది ఇలాగనమాట. సో ఇలా మనం ఒక టెక్స్ట్ని బౌల్ చేయొచ్చు, అలాగే ఇటాలిక్ చేయొచ్చు, అలాగే స్ట్రైక్ లైన్ కూడా చేయొచ్చు అన్నమాట. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఒక న్యూ ఫాంట్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అది ఎలాగంటే ఇక్కడ వర్డ్స్లో పై నుంచి సెకండ్ వన్ నుంచి చూసారా, సో దీన్ని 3 times ఇవ్వండి. ఓకేనా, సో ఇక్కడ మీ మ్యాటర్ వస్తుంది, సో ఇలా మ్యాటర్ టైప్ చేశాను కదా నేను. టైప్ చేసిన తర్వాత మళ్ళీ ఎండింగ్లో కూడా 3 times ఇచ్చారనుకోండి, చూసారా మారిపోయింది టెక్స్ట్. చూడండి నార్మల్గా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా వచ్చింది టెక్స్ట్, ఇది న్యూ ఫాంట్ అన్నమాట. సో ఇలా మనం టెక్స్ట్ని మనం డైరెక్ట్గా ఏ యాప్ ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్ మనం వాట్సాప్లోనే మార్చుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వాట్సాప్ ట్రిక్స్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.